సెలబ్రేట్ చేయాలని నేను డిపార్ట్మెంట్లోకి వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. అయితే పోలీసులు ఎంతో కష్టపడతా ఉంటారు, ప్రజలకు తెలియకుండా ఒక కమ్యూనికేషన్ ఉండట్లేదు. ఇటువంటి మీటింగ్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జరిగితే పబ్లిక్కి పోలీస్ అంటే భయం పోతుంది. ఫ్రెండ్లీ పోలీస్ అనే దానికి మీనింగ్ చాలా మంది అపార్థం చేసుకుంటున్నారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే క్రిమినల్స్తో ఫ్రెండ్లీగా ఉండడం డీల్ చేస్తూ ఉంటాం. పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు చాలా తక్కువ నెంబర్ ఉంటారు. ఒక 100% 5 నుంచి 10% మాత్రమే క్రైమ్ చేసే వాళ్ళు కనబడతారు మనకి. మిగిలిన వాళ్ళంతా సాధారణ ప్రజా జీవితం గడిపే వాళ్ళే ఉంటారు. కాబట్టి వీళ్ళందరికీ నిజంగా పోలీసు కష్టాల గురించి కానీ పోలీసు మంచిగా చెడు అని కానీ పూర్తిగా తెలియదు. అది ఖచ్చితంగా అందరికి తెలియాలి. అది తెలిస్తే పోలీసు గురించి నెగిటివ్ ఫీలింగ్ పోయి పాజిటివ్ ఫీలింగ్ స్టార్ట్ అవుతుంది. దానికోసం అని చెప్పి ఈ కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ని తీసుకొని వచ్చి పబ్లిక్కి చేరువ అవ్వాలంటే ఇదొక అవకాశంగా తీసుకుని యువకులందరికీ ఈ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్లో పాఠశాలల విద్యార్థులకు కూడా అవకాశం కల్పించాం. అయితే హాలిడేస్ ఎక్స్టెన్షన్ అయినందుకు పీఈటీస్ మాత్రమే వాళ్ళ స్టూడెంట్స్ని ప్లేయర్స్ని మాత్రం ఐడెంటిఫై చేసి తీసుకొని రావడం జరిగింది. ఈ సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళ వాళ్ళ గ్రామాల నుంచి ఎక్కువ మంది యువకుల్ని ఆడేదానికి ముందుకు తీసుకొని వచ్చినందుకు వాళ్ళకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పబ్లిక్ వస్తారా రారా, ఇంత పెద్ద ప్రోగ్రామ్ పెట్టుకుంటున్నాం, అందరూ మనకు కోఆపరేట్ చేస్తారా చేయరా అని మీడియా వాళ్ళతో అందరితో మాట్లాడినా. లోకల్ ఎంపీటీసీలకి సర్పంచులకి మా జెడ్పీటీసీకి వీళ్ళకైతే ఫోన్ల మీద ఫోన్లు చేస్తూనే ఉన్నా, రోజు మెసేజ్లు పెడతాన్నా. ఇంత గ్రాండ్గా సక్సెస్ చేసినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ₹16,000 నుంచి ₹18,000 అడుగుల ఎత్తులో 1959 అక్టోబర్ 21 రోజు మన సిఆర్పిఎఫ్ జవాన్లు బాగా యుద్ధం చేసి అలసిపోయిన తర్వాత అప్పుడు చైనా వార్ నడుస్తుంది. ఆ టైంలో చైనా వాళ్ళు మన వాళ్ళు నిద్రలో ఉన్న టైం చూసి మన వాళ్ళ మీద కాల్పులు జరిగితే మన వాళ్ళు వీరోచిత పోరాటం చేసి మరణించినారు. అప్పుడు చనిపోయిన ఈ 10 మందిని స్మరించుకుంటూ ఆ తర్వాత 1960 జనవరిలో ఒక డీజీలో మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో డిసైడ్ చేశారు ఈ అక్టోబర్ 21ని పోలీసులు డ్యూటీలో భాగంగా చనిపోయిన వాళ్ళని స్మరించుకునేదానికి గుర్తుగా దీన్ని సెలబ్రేట్ చేయాలని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దీన్ని పోలీసు అమరవీరుల దినంగా సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. పోలీసు వాళ్ళు డ్యూటీలో భాగంగా చనిపోతే అది అతనికి మాత్రమే నష్టం కాదు, అతని కుటుంబానికి మాత్రమే నష్టం కాదు, డిపార్ట్మెంట్కి మాత్రమే నష్టం కాదు, ఈ సొసైటీకే నష్టం అనేది అందరూ గుర్తించాలి. అటువంటిప్పుడు పోలీసులకి ఈ విధంగా డ్యూటీలో భాగంగా ఎవరైనా చనిపోతే మీ అందరి సహాయ సహకారాలు వాళ్ళకి అందించి వాళ్ళ కుటుంబాలని అందరూ శ్రద్ధతో ఆదుకుంటారని, వాళ్ళకి వాళ్ళ ఎడల మీరు సింపతి చూపిస్తారని ఆశిస్తున్నాను. ప్రజల మీద ఉన్న బాధ్యతలన్నీ పోలీస్ శాఖ వారికి ఉంటాయి. ఈ విధి నిర్వహణలో అమరులైనటువంటి వారికి మనము తల వంచి వాళ్ళకి శ్రద్ధాంజలి ఇక్కడికి వచ్చేసినటువంటి అందరి తరఫున, అదేవిధంగా ప్రముఖ పాత్ర పోలీస్ శాఖ వారిది. ప్రతి విషయంలో, ప్రతి అంశంలో, ప్రతి ఆలోచనలో వాళ్ళ సేవా దృక్పథము అన్ని విషయాల్లో మనలో ఇమిడిపోయి ఉంటాయి. ఆ కార్యక్రమాలు ఈ ప్రజలకు సేవలు అందించడంలో ముందు వరుసలో ఉంటారు. ప్రతి విషయాన్ని చిన్న పెద్ద ఈ కులం అది అనేది ఏదీ తేడా లేకుండా అందరికి సేవలు అందిస్తూ విధి నిర్వహణ నిర్వర్తిస్తూ తన కుటుంబ సభ్యులను కూడా మంచి చెడ్డలు చూసుకోకుండా విధి నిర్వహణలో ముందుకెళ్తూ మనందరికీ రక్షణ కల్పిస్తూ ఈ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు వారికి నమస్సుమాంజలి. అదేవిధంగా మీ అందరికీ తెలిసిపోయిన సవాళ్ళతో కూడుకున్న ఉద్యోగం, ఏ ఉద్యోగానికి కూడా సావు అనేది ముందే ఉండదు, కానీ అన్నిటికీ ప్రిపేర్ అయ్యి రావాల్సిన ఉద్యోగం భారత జవాన్లు, మన సరిహద్దులో ఉండే ఆర్మీ ముందు వాళ్ళందరికీ మనం సెల్యూట్ చేయాలి. వాళ్ళ తర్వాత నెక్స్ట్ అంతర్గత శక్తులను అంతర్గతమైన శత్రువులను పోరాడేది పోలీసులే కాండ శాంతి భద్రతల్లో. ఒక దేవాలయానికి ఒక టైం ఉంటుంది, ఒక స్కూల్కి ఒక టైం ఉంటుంది, కానీ
ఎన్ని వేళల ఏ టైంలో అయినా ఓపెన్ ఉండేది ఒక పోలీస్ స్టేషన్ మాత్రమే. సో అలాంటి మేము ఎంత కష్టపడ్డా మా సిఆర్ చెప్పినట్టుగా మాకు ప్రజల్లో ఇంకా మంచి పేరు ఎందుకు రావట్లే అనే దాంట్లో మేము ఇంకా రీసెర్చ్ చేస్తూ ఉన్నారు. మా సీనియర్ ఆఫీసర్లు అందరూ ప్రజలకు దగ్గరయ్యి ప్రజల్లో మమేకమై మేము ఉన్నాము అనే భరోసా ప్రజలకు ఇచ్చినప్పుడే మనకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఈ ఇలాంటి కార్యక్రమాలు కమ్యూనిటీ పోలీస్ చేసి స్పోర్ట్స్ ఇంకా మిగతా ప్రజలకు ఏదైతే అవసరాలు ఉంటాయో వాళ్ళ అవసరాలను నేరుగా తెలుసుకొని వాటికి మేము తగిన చర్యలు తీసుకోవడానికి భాగంగా చేస్తూ ఉన్నాం. మిగతా ఉద్యోగాలు కాకుండా పోలీస్ ఉద్యోగం అనేది తల్లి గర్భం నుంచే క్వాలిఫికేషన్తో పుట్టాలి మేము. ఎందుకంటే ఇంత హైటు ఇంత చెస్టు ఇంత రన్నింగు ఇవన్నీ కూడా హైట్ అనేది మన చేతులు లేదా తల్లిదండ్రుల చేతిలో ఉంది. కాబట్టి మేము ఈ జన్మ ఈ ఉద్యోగంకి వచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాం. ఎంతోమందికి నేరుగా సేవ చేసే అదృష్టం కూడా మాకుంది. కాబట్టి మమ్మల్ని అందరినీ దీవించి మీ యొక్క సహాయ సహకారాలు ఇల్లు వెళ్ళడం మాకు అందిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. దేశానికి ముగ్గురే ఇద్దరే కారణం జై జవాన్ జై కిసాన్ అన్నాడు. జై కిసాన్ అంటే అన్నం పెట్టాయన, అన్నం పెట్టాయంటే దేశం సుభిక్షంగా ఉంటుంది కదా. అన్నం పెట్టి పదం చెప్పిండు ఆయన లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఆయన మనిషి అటువంటి కాబట్టి మంచి పదాలే చెప్పాడు. అదేవిధంగా 1959 మనకు ఐడియా లేదు కానీ వాళ్ళు దేశం కొరకు వీరోచితంగా పోరాడి అప్పుడు వాళ్ళు మరణించినట్టే చైనా సైన్యం తోటి మరణించినట్టే చాలా బాధాకరం. ఎందుకంటే మన కొరకు తిప్పలవడారు అప్పుడు మనకు అంత జ్ఞాపకం లేదు. కానీ ఈ మధ్యన నేను చాలామంది పోలీసు ఆఫీసర్లను జవాన్లను నేను చూసిన చనిపోకం కాల్పుల లక్షల కాల్పుల వాళ్ళు ఏం చేసినట్టే విద్యుక్త ధర్మాన్ని నిర్వహించారు. వేరే ఎవరికేం పగ కాదు, ఎవరికేం అన్యాయం చేయాలని అనుకుంటున్నారు. వాళ్ళ ధర్మం వాళ్ళు నెరవేర్చారు. వాళ్ళ తండ్రి దినాల కొనం అంతా భోజనాలని మంచి పెట్టాడు చక్కన. ఆయన తండ్రి కూడా జడ్జి ఉండట్టున్నాడు. పోయించిన కొన్ని రోజులకే అనుకోకుండా కొల్లాపూర్లో ఏదో సంఘటన జరిగిందని చూడడానికి పోతే ఆయన కాదు చేసి తెలిసి అయితే అట్లా చాలామంది చూసిన వాళ్ళు ఏదో ఒక కక్ష తీసుకోనికినో పగ తీసుకోనికి రాలే. రక్షకులు వాళ్ళ విద్యుక్త ధర్మాన్ని వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు నెరవేర్చుకోనికే వాళ్ళు పనిచేస్తారు. కానీ వాళ్ళ కుటుంబాలు చిన్న ఏజ్లో చచ్చిపోతే కుటుంబాలు ఎంత బాధపడతాయి వాళ్ళ బాధలు చెప్పనికి రాదు. వాళ్ళు ఎవరి కొరకు తెచ్చారు? మన కొరకే, పేదల కొరకే. కాబట్టి నిజంగా ఈ ఆలోచన అప్పుడు పెద్దలకు ఎట్లొచ్చిందో అప్పుడప్పుడు వాళ్ళని స్మరించుకొని ఆ వాళ్ళకు ఆ భగవంతుడు వాళ్ళ శేషం ఇంకా వాళ్ళ మన జన్మనికి తీస్తే మంచి వాళ్ళకి మంచి జన్మ ఇవ్వాలి. మళ్ళీ దేశం కొరకు పోరాడే విధంగా జవాన్లు లేక సైనికులై జన్మించాలని కోరుతున్నాను. అదేవిధంగా పోలీసులు మన సిఐ గారు ఏసీ గారు చెప్పారు మాకు ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉంటాయని. నిజంగా ఉంటాయి. మన సమాజంలో ఓ కుటుంబాలు సంసారాలు కుటుంబాలు బాగుపడాలన్నా నష్టపడాలంటే రెండు డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళ నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటాయి. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి వాళ్ళకు తప్పు నిర్ణయం తీసుకుంటే ఆ కుటుంబాలు నాశనం అయిపోతాయి. మంచి చేస్తే ఆ కుటుంబాలు బాగుపడతాయి. కాబట్టి మీరు ప్రతి ఒక్కటి పోలీసు డిపార్ట్మెంట్ ప్రతి 100% న్యాయం చేయడానికి రాదు. ఓ దొంగతనం జరుగుతుంది, దొంగతనం చేసి బయటపడాలంటే కొన్ని చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మంచిని కూడా అనుమానం ఒకటి పట్టుకురావాల్సి వస్తుంది. అంత మాత్రం చెడ్డోది కాదు. కానీ అట్లా అంత మాత్రం పని చేసినాడు. కొన్ని పురపస్థం వచ్చిన తర్వాత పోలీసులకు మన భారతదేశంలోనే మంచి పేరు వచ్చింది. పోలీసు వ్యవస్థకు చాలా మంచి పేరు వచ్చింది. ఎందుకంటే ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా వాళ్ళకి దానికి ఇంతకుముందు ఎట్లుంటే ఏం లేకుండా వచ్చే శాలరీ వచ్చేది అంతే. పెన్ను కావాలంట, పేపర్ కావాలన్న అంతా ఎవరి మీద ఆధారపడవలసి వచ్చింది వచ్చేది. కానీ ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రభుత్వం కూడా మీకు సాగుతున్నారు. మీరు అన్ని విధాల మీరు ప్రభుత్వానికి సిటీమ్స్ కానీ పోలీసు వ్యవస్థ కానీ మంచి రక్షణ కల్పిస్తారు. కాబట్టి మీ రక్షణ లేకపోతే కష్టం సమాజానికి. రక్షణ లేకపోతే ఎవరికి పగ ఉంటారు? మీరు తప్పు చేసేందుకు పగ అనిపిస్తుంది. తప్పు చేసేందుకు మీరు పట్టుకోకపోతే మన సమాజం కూడా నష్టం, సమాజానికి కూడా నష్టం కదా. కాబట్టి మంచి పని చేసినోడు అందరికీ మంచి ఉండడు, మంచి వాళ్ళకి మంచి ఉంటాడు, చెడు వాళ్ళకి చెడు ఉంటాడు అంతే అనిపిస్తుంది. అయితే దొంగనవాడు జిల్లా టోర్నమెంట్ రాష్ట్ర టోర్నమెంట్లు జరుగుతాయి. చాలామంది నిజ క్రీడల్లో రాణిస్తారు ఈ ప్రాంతంలో. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న బాలురు బాలికలు చాలా బ్రహ్మాండంగా ఆడుతారు. మొన్న నేను చూసిన నిన్ననే వచ్చాడు ఇదే నిన్న గ్రౌండ్కి వచ్చిన ఒక ఆడపిల్లలు
ఆడపిల్లలు వాలీబాల్ ఆడుతున్నారంటే ఎంత వాళ్ళ తల స్టెమినా పవర్ బలం ఉండదో నేను అప్పుడు చూసిన ఒక వాలీబాల్ ఎంత ఈజీ కొడుతుంది టెక్నికల్ ఎంత మంచిగా టెక్నికల్గా ఎట్లా ఆ బాల్ కొడుతుందో నేను చూసిన అప్పుడే మా తల అంటే చెప్పింది గట్టుపల్లి కూడా చెప్పింది అంటే గతిమలు కాదట్లేదు గ్రామీణ ప్రాంతంలో వీరి వినోలు గట్టి ఉంటారు బలంగా ఉంటారు మీతో నువ్వు బలంగా ఉంటాను లేను బలంగా ఉంటారు కానీ పుట్టుకతోటి వస్తుంది గ్రామీణ తిరుగుతా తిరుగుతారు కాబట్టి తిండి అటువంటిది ప్రదేశంలో ఆ వాతావరణం అటువంటిది కాబట్టి మంచిగా ఆడతారు ప్రాంతంలో ముందుకు వస్తారు వేరే వాళ్ళ చదువులలో కూడా మంచి రాణిస్తారు ప్రైవేట్ స్కూళ్ళలే కాదు మంచి గవర్నమెంట్ స్కూళ్ళలో అయినా కూడా మంచి కాంపిటీషన్ ఉద్యోగ ఎగ్జామ్స్లలో గ్రూప్ వన్ గ్రూప్ టూ కానీ ఐఎస్కి కానీ సెలెక్ట్ అవుతారు మంచి కార్యక్రమం మిమ్మల్ని అందరినీ కోరేందంటే శరీరం దారుఢ్యంగా బలంగా ఉండాలంటే క్రీడలు చాలా ముఖ్యం క్రీడలు ఆడితేనే ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు వీళ్ళు పోలీసులు శాఖ వాళ్ళకి గర్వపడే విధంగా ఆ పోలీసుల ఉద్యోగం కావాలంటే మీరు క్రీడల్లో రాణించాలి హై జంప్ కానీ లాంగ్ జంప్ కానీ రన్నింగ్ కానీ అన్నీ ఉండాలిగా అన్ని ఉంటే ఇటువంటి ఉద్యోగాలు దొరుకుతాయి కాబట్టి మీరు ప్రాక్టీస్ మంచి చేయాలి మంచి ఆటలు ఆడాలి డ్యూటీ ఫస్ట్ ఎవ్రీథింగ్ నెక్స్ట్ అన్నది వీరి మాటలో చెప్పాలంటే నేరస్తుల పాలిట సింహ స్వప్నం. మరొకసారి ఆహ్వానిస్తున్నాం ఈ అమరవీర సంస్మరణ వారోచారిని కరతాళ ధ్వనుల రూపంలో ఆహ్వానిదాం. వెల్కమ్ టు ఎగైన్ సింహ కూర్చున్నాం. విలువలు ఎందుకు పతనం అవుతున్నాయో గమనించినట్లయితే విద్యా వ్యవస్థలో వస్తున్నటువంటి మార్పులను కూడా కనుక సమాజం రూపంలో నేరాలు అనేది రోజు కూడా ప్రవృత్తి పెరుగుతూ ఉంది. అట్ ద సేమ్ టైం టెక్నాలజీ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది. ఈరోజు ప్రతి పిల్లల చేతి లోపల గ్యాడ్జెట్ అనేది మనకు కనిపిస్తుంది. ఆ గ్యాడ్జెట్ను అంటే మొబైల్ గ్యాడ్జెట్ను మనం రెండు రకాలుగా వాడుకోవచ్చు, మంచిది వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. సో ఏదైతే పిల్లల్ని ఎక్కువగా చెడు అట్రాక్ట్ చేస్తుందో ఆ దిశ వైపు వెళ్ళడం వల్ల ఆ సమాజం లోపల విలువలు పతనం అవుతున్నాయి. కనుక తల్లిదండ్రులను అందరినీ మరొకసారి ప్రోత్సహించేది ఏంటంటే అంటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే సాధ్యమైనంత వరకు పిల్లలను ఆడేటట్లుగా మనం అందరం కూడా ప్రోత్సహించాలి. లేకపోతే వచ్చే ఇంకా కుటుంబాలు వీధిన పడడం, వాళ్ళు దిక్కులేని వాళ్ళుగా కావడం చాలా దురదృష్టకరం. మన కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పోలీస్ వాళ్ళ సౌకర్యాలను గుర్తించి వారికి వీధుల్లో తిరగడానికి, నేరస్తులను పట్టుకోవడానికి బైక్లను మంజూరు చేయడం, వారి వేతనాలను పెంచడం, ఇలా కొన్ని సంక్షేమాలను వారి కోసం నిర్వర్తించడం జరిగింది. అలాగే ప్రజలందరూ కూడా పోలీసులని గుర్తించి వారిని ఒక ఎనిమిస్ లా కాకుండా మనలో స్నేహపూర్వకంగా ఉండేటట్టుగా గుర్తించాల్సిందిగా ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ తర్వాత పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే అంటే పోలీసులు పబ్లిక్ మమేకమై ఉండాలి. మన ఒక కాన్సెప్ట్ లాగా ఉంది, ఒక ప్రిన్సిపల్ లాగా. సో ఈరోజు ఈ పోలీస్ కమాండరేషన్ మీట్లో సందర్భంగా కొత్తూరు ఇన్స్పెక్టర్ చంద్రబాబు గారు, ఏసీపీ శాంతనగర్ గారు, వాళ్ళ సిబ్బంది అందరు కలిసి మన మండలంలో ఉన్న పిల్లలందరూ కూడా వివిధ స్పోర్ట్స్ కాంపిటీషన్స్లో వాళ్ళకి ఏర్పాటు చేసి మంచిగా చేసిన వాళ్ళకి తర్వాత డిస్టిక్ లెవెల్లో, కమిషనరేట్ లెవెల్లో, తర్వాత స్టేట్ లెవెల్లో కూడా వాళ్ళకి గుర్తింపు పొందేలా మనం ప్రయత్నం చేస్తున్నాము. ఈ సమావేశానికి వచ్చిన పిల్లలకి, మండల ప్రజలకి అందరికి కూడా మా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. చైనా సరిహద్దులో మన సిఆర్పిఎఫ్కు చెందిన 10 మంది జవాన్లు అమరవీరులు అయినారు. వాళ్ళ స్మరణ కోసము ప్రతి సంవత్సరం మనము ఈ వారం అంతా 14th అక్టోబర్ నుంచి 21st అక్టోబర్ దాకా కమమరేషన్ డే అని చెప్పి మనము ఆచరణ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ వీక్ అంతా ప్రజల దగ్గర వెళ్ళి మనం ముఖ్యంగా మన పోలీసులు చేసిన త్యాగాల నుంచి మనం చేసే పనితీరు పైన అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓపెన్ స్కూల్స్, ఓపెన్ హౌజెస్ అని పెట్టి మీ అందరు కూడా వెపన్స్ చూపించడము, డిబేట్ కాంపిటీషన్ కండక్ట్ చేయడము, పెయింటింగ్ చేయడము, అదేవిధంగా కొన్ని చోట్ల మనం స్పోర్ట్స్ కార్యక్రమం చేయడము, బ్లడ్ డొనేషన్ కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. మీ అందరు కూడా తెలుసు ఈరోజు సమాజంలో దేశానికి చాలా ముప్పు ఉంది, ఆంతరికం కూడా ముప్పు ఉంది. మన
ఎక్స్ట్రీమిస్ట్ ఉగ్రవాద తీవ్రవాద సమస్య మనకు ఉంది. సో ఆ ఒక పోరాటంలో మన పోలీసులు ఎన్నో మంది అమరవీరులు అవుతున్నారు. సో వాళ్ళ వాళ్ళందరూ కూడా మన మంచి రోజు కోసము రేపటి మంచి రోజు కోసం వాళ్ళు ఈరోజు త్యాగాలు చేసినారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు ఎప్పుడే జడ్పీటీసీ గారు చెప్పినట్లు మన పోలీసులు ఎట్లా పనిచేశారు చాలా మందికి తెలియదు. మనము పోలీసు నష్టం వల్ల మొత్తం ఫ్యామిలీ నష్టమవుతుంది, సమాజం నష్టమవుతుంది, దేశం నష్టమవుతుంది, రాష్ట్రం నష్టమవుతుంది. సో ఈ అమరవీరుని ఎప్పుడు కూడా గుర్తు చేసుకుని ఉండాలి. వాళ్ళ ఒక ఫలిదా వాళ్ళ ఒక త్యాగ బలం వల్లే మనం ఈరోజు మంచి ఉన్నానని చెప్పి మన అందరూ కూడా ప్రజలందరూ కూడా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా మనము ఎంతో కష్టపడి మీ అందరి కోసం అగులు పగులు రాత్రి అంతా పని చేస్తూనే ఉన్నాను. ఎంతో సమస్యలు వచ్చినా మనము మన పర్సనల్ సమస్యను కూడా పక్కన పెట్టి మీకోసం పని చేస్తూనే ఉన్నాను. అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చాలా ఫెసిలిటీస్ ఇవ్వడంతో మనం ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మనము అందరు కూడా పనిచేయడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన ఈసీపీ గారు, మన డీసీపీ గారు, ప్లస్ మన ఇన్స్పెక్టర్ కొత్తూరు, సో బాగా మంచి కార్యక్రమం ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా చాలా పబ్లిక్ సపోర్ట్ కూడా ఉంది. మన అందరు కూడా సర్పంచెస్, మన ఎంపీటీసీలు, టీచర్స్, ప్రిన్సిపల్స్ అందరు కూడా బాగా సంఖ్యలో వచ్చినారు. ఈ స్పోర్ట్స్ కూడా మీరందరూ కూడా బాగా ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్తో ఆడాలి. ఎందుకంటే ముఖ్యంగా చాలా మంది మనం ఏదో గెలవాలి ఉంటుంది, కానీ గెలువు ఓడిపిన ఒకటే మనము దృష్టిని చూడాలి. మనము పార్టిసిపేషన్ అనేది ఇంపార్టెంట్. సో ముఖ్యంగా మీరందరూ కూడా ఒక మంచి వాతావరణంలో అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు, ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా లైఫ్లో కూడా అదే స్పోర్ట్స్ ఆడడంతో మనకు కూడా ఒక పాజిటివ్ స్పిరిట్ వస్తుంది. సో ఇలాంటి స్పోర్ట్స్ ఇంకా కండక్ట్ చేయాలని చెప్పి మనము మన గ్రామీణ ప్రాంతంలో కండక్ట్ చేయాలని చెప్పి మన డీసీపీ గారు కోరుతున్నాను. ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతంలో చాలా టాలెంట్ ఉంది. ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల మనకు ఆ టాలెంట్స్ కూడా బయట వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రభుత్వము, సైబరాబాద్ పోలీసు ఇలాంటి స్పోర్ట్స్ కార్యక్రమంకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉంటుంది, ఎప్పుడు కూడా ప్రోత్సాహం ఉంటుందని చెప్పి నేను ఇక్కడ చెప్పుకోగలుగుతున్నాను. ముఖ్యంగా ఇప్పుడే ఒక మన వక్తలు చెప్పినట్లు ఈ సోషల్ మీడియా పైన చాలా మంది ఇప్పుడు కూడా చూస్తూనే ఉన్నారు. చాలా మంది వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ చూస్తూనే ఉన్నారు. మీరు ఎప్పుడు కూడా స్మార్ట్ ఫోన్స్కి అలవాటు కావద్దు. సో ముఖ్యంగా ఎంత మీరు సోషల్ మీడియా నుంచి ఎంత దూరం ఉంటారో మీరు అంత లైఫ్ అంతా బాగుంటుంది. సో ముఖ్యంగా ప్రజలందరూ కూడా కోరదంటే మీరందరూ కూడా చూస్తుంటారు. సో ముఖ్యంగా ఎప్పుడు కూడా ఎందుకంటే మనం ఎంత డిస్ట్రాక్షన్ ఉంటుందో చాలా అడిక్షన్, ముఖ్యంగా ఆడపిల్లలు చాలా నష్టపోతున్నారు. మీరందరూ కూడా చూస్తుంటారు మొన్న మహబూబ్ నగర్ జిల్లాలో ఎట్లా సోషల్ మీడియా వల్ల పరిచయం అయ్యి ఎట్లా వాళ్ళు నష్టపోవాల్సి వచ్చింది. ఆమె చనిపోవడం జరిగింది, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ అంతా పెద్ద డ్రామాలో ఉంటుంది. సో ముఖ్యంగా మీరందరూ కూడా సోషల్ మీడియా నుంచి దూరం ఉండాలని చెప్పి కోరుతున్నాను. మీ ప్రైవేట్ లైఫ్ను పబ్లిక్లో పెట్టొద్దు. ముఖ్యంగా ఆడపిల్లలు ఎవరో ఒక కాల్ చేశారు, ఎవరో ఒక ఇన్వైట్ వచ్చిందని చెప్పి మీ వాళ్ళ పరిచయం కావడము, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా వాళ్ళతో ఫ్రెండ్షిప్ కావడం, అదేవిధంగా బాయ్స్ కూడా. సో ముఖ్యంగా ప్రజలందరూ, ముఖ్యంగా యూత్ అందరూ కూడా కోరేదంటే ప్లీజ్ బీ అవే విత్ సోషల్ మీడియా. అప్పుడే మీ లైఫ్ సెట్ అవుతుంది. ఏదో మీరందరూ కూడా ఒక అంబిషన్ పెట్టుకోవాలి. ఎందుకంటే మీ తల్లిదండ్రులు చాలా ఆశ పెట్టి మీరందరూ కూడా చదివిస్తున్నారు. చాలా వాళ్ళు కష్టపడి పొలంలో ఏదో కృషి చేసి వాళ్ళంతా మీ ఒక వాళ్ళ ఫలితం వల్ల మీరందరూ కూడా ఈరోజు మంచి ఉన్నారు. సో మీరందరూ కూడా అది గుర్తు చేసుకుని ఎప్పుడు కూడా మంచి చదవడానికి, లైఫ్లో మంచి రావడానికి మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు మన ప్రభుత్వము, దేశవ్యాప్తం కూడా బాగా అవకాశాలు ఉన్నాయి యూత్కి. బట్ మనం ఎవరు పట్టుదల ఉంటుందే వాళ్ళే ముందు రాగలుగుతారు, కానీ లేదంటే లేదు. సో ముఖ్యంగా ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ టు హ్యావ్ సమ్ గోల్. స్వామి వివేకానంద అన్నట్లు మీరందరూ కూడా ఎప్పుడు కూడా ఏదో ఒక లైఫ్లో ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ కోసం నిరంతరం కృషి చేయాలి. డోంట్ స్టాప్ టిల్ యు రీచ్ ది గోల్ అన్నట్లు మీరందరూ కూడా ఏదో ఒక గోల్ పెట్టుకుని ఆ కృషి చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా ఎప్పుడు కూడా మీరు ఇప్పుడు, ఎందుకంటే అందరి ఇంట్లో మనకు కూడా బాధ ఉంది. ఎందుకంటే ఇంటికి వస్తే పిల్లలందరూ కూడా ఫస్ట్ పట్టుకునేది వాళ్ళ నాన్నది అమ్మది సెల్ ఫోన్. ఏముంది ఈరోజు, ఏమొచ్చింది అమ్మకు వాట్సాప్లో, ఏమొచ్చింది ఫేస్బుక్లో, ఏముంది చెప్పి. సో అది తప్పదు. బట్ మనము అది ఎట్లా వాడాలనేది చూసుకోవాలి. ముఖ్యంగా మనకు మీరందరూ కూడా కోరేదంటే ప్లీజ్ స్పెండ్ టైం ఇన్ ది గ్రౌండ్. ఈరోజు ఇక్కడ మంచి అనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా మనం చాలా పిల్లలు స్పోర్ట్స్ ఆడుతున్నారంటే చూసి నాకు కూడా చాలా ఒక హోప్ కనిపించింది. సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న సర్పంచెస్కి, టీచర్స్కి, పీ టీచర్స్ అనుకుంటే ప్లీజ్ మేక్ యువర్ చిల్డ్రన్ స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ది గ్రౌండ్. మీ గ్రౌండ్లో చేయడంతోనే వాళ్ళకి చాలా పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, వాళ్ళు కూడా ఫిజికల్ ఫిట్ ఉంటారు. లేదంటే చాలా వాళ్ళు కూడా లైఫ్లో బాగా నష్టపోవాల్సి వస్తుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ టు స్పెండ్ సమ్ టైమ్ మీది గ్రౌండ్లో స్పెండ్ చేయాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా చాలా మంది ఎప్పుడు కూడా అనిపిస్తూనే ఉంటుంది ఏమంటే సమాజం ఏం చేసింది, దేశం మనకేం చేసింది, మనం ఎందుకు చేయాలి, దేశం కోసం ఏం చేయాలని చెప్పి. ఇక్కడ ఉన్న పిల్లలందరికీ మీ అందరు కూడా కోరేదంటే డోంట్ స్టాప్. మీరందరు కూడా ఎందుకంటే చాలా మంది మనం ఎందుకు చేయాలి దేశం కోసము, మనం ఎందుకు చేయాలి సమాజం కోసం చెప్పి. మనము యుఎస్ఏ మాజీ రాష్ట్రపతి చెప్పినట్లు
కెనడీ చెప్పిన డోంట్ ఆస్క్ ది కంట్రీ ఆఫ్ ద సొసైటీ వాట్ ఇట్ హెస్ గివన్ టు యూ, ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యువర్ గివన్ బ్యాక్ టు ద సొసైటీ అండ్ కంట్రీ. మీరు సమాజం కోసము, దేశ కోసం, రాష్ట్ర కోసం ఏం చేశారని చెప్పి ఎప్పుడు కూడా ఆత్మ విమర్శ చేసుకోవాల్సిని చెప్పి కోరుతూ, మీ అందరు కూడా ఇక్కడ ఒక స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ తోని మీరు అందరు కూడా ఆడాలి, మంచి ఒక మీ స్కూల్కి మీ ఒక గ్రామానికి మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి ఆశిస్తూ, మీ అందరు కూడా సైబరాబాద్ కమిషనర్ తరపు నుంచి మీ అందరు కూడా ఆల్ ద బెస్ట్ కోరుతూ, ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన మన డీసీపీ గారికి, మన ఏసీపీ గారికి, ఇన్స్పెక్టర్ గారికి, మొత్తం కొత్తూరు సిబ్బంది అందరు కూడా నేను పేరు పెట్టి అభినందిస్తున్నాను. వాళ్ళు సపోర్ట్ చేసిన మీ అందరు కూడా, ముఖ్యంగా సర్పంచెస్కి, స్కూల్ ప్రిన్సిపల్స్ అందరు కూడా పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ప్రకాష్ రెడ్డి గారిని, సురేందర్ రెడ్డి గారిని శాలువా తప్పి సన్మానించవలసిందిగా నాట్కో హై స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ మదన్ గారిని కోరుచున్నాం. నేను ఎక్కడ పోవచ్చు?